గానగంధర్వులైన బాలసుబ్రహ్మణ్యం గారు లేరనే వార్త జీర్ణించుకోలేకున్నామండి. ఆయన ఏ లోకంలో ఉన్నా ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. ఆయన మీద ఉండే అభిమానము గౌరవం వల్ల నేను ఈ బాధను మీతో అందరితో షేర్ చేసుకోవాలనిపించి నేను పోస్ట్ చేశానండి. తప్పుగా అనుకోవద్దండి, ఎందుకంటే మనము రెసిపీస్ కదా చూపిస్తుండేది, ఇది ఎందుకు పెట్టారనుకుంటారేమో. చాలా బాధ అనిపించిందండి, అది ఎందుకు మీతో చెప్పాలనిపించి పెట్టాను. ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదామండి. వెల్కమ్ టు మై ఛానల్ ఉషా స్వీట్ హోమ్. నమస్తే అండి. ఈరోజు ఫస్ట్ రెసిపీ నేను వెల్లుల్లి కారం చూపిస్తున్నానండి. ఈరోజు రెండు రకాలు పొడులే చూపిస్తున్నాను. చాలా సింపుల్ రెసిపీస్ ఇవి. ఈ వెల్లుల్లి కారంకి కావలసిన పదార్థాలు చూద్దాము. ఒక కప్పు ఎండు కొబ్బరి అండి ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకోవాలి. అందులోనే 2 స్పూన్ల కారపొడి, ప్లెయిన్ కారపొడి, ఒక స్పూన్ ఉప్పు. ఒకసారి గ్రైండ్ చేసుకుందాం. గ్రైండ్ చేశాక 15 నుంచి 20 వెల్లుల్లి రెబ్బలు అనమాట. వెల్లుల్లి కారం కదా, వెల్లుల్లి ఎక్కువ వేసుకోవాలి. ఇలా వెల్లుల్లి వేసాక కూడా ఒకసారి మిక్సీ పట్టుకుంటే ఇలా వస్తుంది. దీన్ని ఒక కొద్దిగా తాలింపు పెట్టుకుందాము. ఒక కడాయిలో 2 స్పూన్ల ఆయిల్ తీసుకొని 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మినప్పప్పు, కాస్త చిటపటలాడాక ఎండు మిరపకాయలు కూడా వేసేసుకుందాం. కొద్దిగా కరివేపాకు. ఇవి బాగా వేగాక మనం ఆల్రెడీ మిక్సీ పట్టుకున్న పౌడర్ని ఇందులో వేసి కలుపుకోవటమే. ఇల్లంతా గుమాలిస్తుందండి వెల్లుల్లి ఫ్లేవర్తో, చాలా మంచి వాసన వస్తుంది. ఈ పొడి రైస్లోకి వేడివేడి అన్నంలోకి పెట్టుకొని కూడా తినొచ్చు. ముఖ్యంగా ఫ్రైలకు చాలా బాగా పనికొస్తుంది. ఆలు ఫ్రై కానీ, బెండకాయ ఫ్రై కానీ, కాకరకాయ ఫ్రై కానీ. ఆల్రెడీ కాకరకాయ రెసిపీ నేను పోస్ట్ చేశాను, దానికి కూడా ఈ పౌడర్ అండి నేను వాడింది. ఎలాంటి ఫ్రై చేసుకున్నా అందులో ఈ పొడి యాడ్ చేసి చూడండి ఎంత టేస్ట్ ఉంటుందో. అసలు ఆలు కూడా బ్రహ్మాండంగా ఉంటుందండి ఆలు ఫ్రై కూడా. మీకు రైస్లో కావాలంటే రైస్లో, కర్రీస్లో కావాలంటే కర్రీస్లో, ఎలాగైనా మీకు నచ్చినట్టు మీరు ఎంజాయ్ చేయొచ్చు. ఇది రాయలసీమలో స్పెషల్ అన్నమాట. ఈ పొడిని ఇలా చేస్తారు ఎండు కొబ్బరితో. ఎండు కొబ్బరి పొడితో వెల్లుల్లి కారం రెడీ అండి. ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. రెండవ రకం పౌడర్ కూడా చూపిస్తాను. ఇది పప్పుల పొడి. ఇది పుట్నాల పప్పు అని కూడా అంటారు, మేమైతే పప్పులు అంటామండి. ఈ పప్పులతో పొడి ఎలా చేయాలో చూపిస్తాను. ఒక కప్పు పప్పులు తీసుకుందాం, మిక్సీ జార్లో వేసుకుందాము. ఇవి ఫ్రెష్గా ఉంటే ఇంకా బాగుంటుంది. అందులో 1 స్పూన్ ఎండు కొబ్బరి పొడి, వేయించిన జీలకర్ర 1 స్పూన్ వేసుకున్నాను, 2 స్పూన్ల కారం పొడి. దీనికి కారం తక్కువ వేసుకోవాలండి, మరీ ఘాటుగా ఉండదు అన్నమాట, మైల్డ్గా ఉంటుంది పౌడరు. 1 స్పూన్ ఉప్పు, తగినంత వేసుకోండి ఉప్పు మీకు సరిపోయేటంత. 1/10 వెల్లుల్లి రెబ్బలు. ఇవన్నీ కలిపి గ్రైండ్ చేసుకుంటే సింపుల్గా అయిపోతుందండి ఈ పొడి. దోశల పైన చల్లుకోవడానికి చాలా బాగుంటుంది. అసలు ఆనియన్ చట్నీతో పాటు ఈ పొడి కూడా వేసి వేస్తారు రాయలసీమ ప్రాంతంలో. దోశల పైన మసాలా దోశలకు ఇదే వాడతారు. రైస్లో కూడా వేడివేడి అన్నంలో నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని తింటారండి ఈ పొడిని. చాలా టేస్టీగా ఉంటుంది. ఎంతో సింపుల్గా ఈజీగా చేసుకునే ఈ రెండు రకాల పొడుల్ని తప్పకుండా మీరంతా ట్రై చేయండి. ఒకవేళ ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ వస్తుంది, అక్కడ ప్రెస్ చేశారంటే ఆల్ అని వస్తుందండి. ఆల్ పైన ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు అందుతుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.